క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి సూర్యదేవరా రామ మీద ఈవేళ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి కొడవళ్లతోటి యాసిడ్ తోటి కత్తులతోటి బయటికి రా దమ్ముంటే చూసుకుందామని నానా గొడవ రభస చేసి వాళ్ళు బయటకు రాగానే కత్తితో దాడి చేసిన సంఘటనలో రాముకి గాయం అవడం హాస్పిటల్లో చేరటం జరిగింది. 2014లో కూడా ఇదే విధంగా ఎలక్షన్ల ముందు ఇదే సూర్యదేవ రాము ఇంటి మీద వరుసగా వారం రోజులు రాళ్లేయడం, అప్పుడు పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత కూడా వాళ్ళ మీద 2-3 సార్లు దాడి చేయడం జరిగింది. 2014 ఎన్నికల నేపథ్యంలోనే ముగులూరులో కానీ జనాత్పూర్లో కానీ మా నాయకులు బండి జానకిరామయ్య గారి మీద కానీ పాడిబళ్ళ హరిజగన్నాథరావు గారి మీద కానీ ఇదే విధంగా దాడి జరిగింది. దీనికి కొనసాగింపుగా గుట్టి ముక్కల్లో కూడా హత్య చేయడం, అందరే హత్య మా కార్యకర్త హత్యకు గురి కావడం కూడా అందరికీ తెలిసిందే. మళ్ళా ఎన్నికలు సమీపిస్తున్న ఈ టైంలో మళ్ళా ఈ మండలంలో భయానికి గురి చేయాలని హింసని తెలుగుదేశం పార్టీ ఆయుధంగా తీసుకుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ హింసని తిప్పికొడుతుంది, శాంతియుతంగా పోలీస్ వ్యవస్థతో ప్రభుత్వం అండతో ఖచ్చితంగా వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. ఇలాంటి సంఘటనలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడే పరిస్థితుల్లో బెదిరిపోయే పరిస్థితిలో లేదు. పోలీసు వారికి మా విజ్ఞప్తి ఏంటంటే ఎన్నికల తరుణంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు సామరస్యంగా శాంతియుతంగా ఓటు చేయించాల్సిన బాధ్యత ఈ దేశానిది, ఈ రాష్ట్రానిది. కాబట్టి పోలీసులు వారు చిత్తశుద్ధితో ఖచ్చితంగా ఇలాంటి చర్యల మీద ఇలాంటి సంఘటనల మీద ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఎవరు తప్పున్నదో బాధ్యులు ఎవరో గుర్తించి వారి మీద చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఎన్నికలు సజావుగా జరుగుతాయి. తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఎన్నికల్లో భయాందోళనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురిచేయాలనే వాళ్ళ ఉద్దేశం. ఖచ్చితంగా పోలీసులు దీన్ని అరికడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా ఇలాంటి చర్యల్ని అరికట్టడంలో ఏమాత్రం వెనుకేదని విజ్ఞప్తి చేస్తున్నారు.